కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి అంత్యక్రియలు కాసేపట్లో జరగబోతున్నాయి. ఆయన పార్టీవ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి ర్యాలీగా గాంధీభవన్ కి తీసుకొచ్చారు. గాంధీభవన్ లో అభిమానులు నేతల సందర్శనార్థం దాదాపు గంట సేపు ఉంచారు. ఆ తర్వాత భవన్ నుంచి ర్యాలీగా నెక్లెస్ రోడ్కు తీసుకొస్తూ ఉన్నారు. నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో కాసేపట్లో అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. అంత్యక్రియలకు ముందు ఘాట్లోని పలువురు నేతలు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు రాజకీయ ప్రముఖులు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వ్యక్తి కంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు జైపాల్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారన్న నేతలు దేశానికి ఆయన ఎంతో సేవ చేశారని చెప్పారు. జైపాల్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు లీడర్స్. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సూదిని జైపాల్ రెడ్డి 1942 జనవరి 16 జన్మించారు. ఆయన స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా మాడుగుల. చిన్న వయసులోనే పోలియో అటాక్ అయినా ధైర్యంగా ముందుకు వెళ్లి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేసిన ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. మొదట కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1969 మరియు 1984 మధ్య 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి ర్యాలీగా గాంధీభవన్కు తీసుకొచ్చారు. గాంధీభవన్లో అభిమానులు నేతల సందర్శనార్థం దాదాపు గంటసేపు ఉంచారు. ఆ తర్వాత భవన్ నుంచి ర్యాలీగా నెక్లెస్ రోడ్డుకు తీసుకెళ్తున్నారు. నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో కాసేపట్లో అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. అంత్యక్రియలకు ముందు ఘాట్లోని పలువురు నేతలు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. భుచన్న, చెప్పండి, రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు జైపాల్ రెడ్డి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి నేటి తరం యువత కూడా ఆయన చాలా ఆదర్శంగా ఉన్నారు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి ఒకసారి మీరేం చెప్తారు? మన తెలుగు రాజకీయాలలో ఆ మాటకు వస్తే భారతదేశ రాజకీయాలలోనే తనదంటూ ఒక ప్రత్యేకతను కాపాడుకున్న నాయకుడు సూదిని జైపాల్ రెడ్డి. ఈయన ఈ తరం రాజకీయ నాయకులకు మీరన్నట్లుగా యోగిత రెండు విషయాలు చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, తనకు ఇంగ్లీషు రాదు అన్నందుకు ఆ పట్టుదలతో ఏకంగా డిక్షనరీనే మొత్తం కంటతా పట్టిన వ్యక్తి, తనకున్న లోపాన్ని అధిగమించి రెండు అడుగులు ముందుకేసిన వ్యక్తి. అది ఒక అంశమైతే, రెండవ అంశము తెలుగు రాజకీయాలలో తను పుట్టి పెరిగిన ప్రాంతంలో తను అత్యంత వెనుకబడిన తెలంగాణ, అందులో మరింత వెనుకబడిన నాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి రావడం. ఈ రెండు అంశాలు జైపాల్ రెడ్డి దాటుకుని, ఆ పరిధిని దాటుకుని ఆయన భారతదేశ రాజకీయాలలో కొంతమంది నాయకుల్లో తాను ఒకరు అనే స్థాయికి వెళ్ళడం, ఈ రెండు కూడా దీంతో పాటుగా 50 అరశతాబ్దానికి పైగా రాజకీయాలలో ఉండి ఏ మచ్చ లేని, అవినీతి మరక లేని నాయకుడుగా నిలబడడం, రాజకీయాలు చేయడం, ఇవి ఆయన పట్టుదలకు, ఆయన సంకల్పానికి నిదర్శనం. దీంతోపాటు అప్పట్లో తెలుగు రాజకీయాలలో 69 నాటికల్లా, అంటే ఈయన రాజకీయాల్లోకి సరిగ్గా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే సమయానికి మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున ఇట్లాంటి హెమాహిమి నాయకులు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన తాను సమైక్యవాదినని అన్నారు. కానీ ఆ తర్వాత 2009 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో తాను సిడబ్ల్యూసి సమావేశం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడిన మాట, తాను ఇన్నాళ్ళుగా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని, తాను సమైక్యత కోసం నిలబడిన వాడినని, కానీ 69 నాడు తెలంగాణ ఉద్యమంలో నేను చూసిన దానికి ఇవాళ చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉన్నది, ఈ వ్యత్యాసాన్ని గుర్తించి గ్రాస్ రూట్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి భారతదేశ రాజకీయాలను చూసిన వ్యక్తిగా తెలంగాణ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు అన్నారు. ఇది ఆయనకున్న స్పష్టత, ఒక విషయం పట్ల, ఒక నిర్ణయం పట్ల ఆయనకున్న స్పష్టతకి ఇది ఒక ఉదాహరణ. రెండవది, 1990 నుంచి 2005 మధ్య భారతదేశ ప్రభుత్వము చాలా కీలకమైన చట్టాలు తీసుకొని వచ్చింది. అది జాతీయ ఉపాధి హామీ అయినా సరే, సమాచార హక్కు చట్టమైనా సరే, ప్రసార భారతి సంబంధించిన చట్టమైనా సరే, ఇవన్నీ కూడా భారతదేశ గ్రామీణ ప్రాంత మధ్యతరగతి ప్రజల జీవితాలను చాలా ప్రభావితం చేసింది. ఈ చట్టాలు తీసుకొని రావడం వెనుక, వాటికి మౌలిక ఆత్మను కల్పించడం వెనుక ప్రధాన భూమిక జైపాల్ రెడ్డిదే. ఆయన పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే కనుక సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కానీ, ఆయన 30-40 సంవత్సరాలు, 50 ఏండ్ల కాలంలో భారతదేశంలో జరగబోతున్న మార్పులు, కమ్యూనికేషన్ టెక్నాలజీలో రాబోతున్న మార్పులు, ఇవి ఏమున్నాయి, ఈ వస్తున్న మార్పులన్నీ ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలి అనే విషయంలోనే ఆయన ఉన్నారు. ఇది ఒక దార్శనికత, విషయం పట్ల సంపూర్ణమైన అవగాహన,
ఈ రెండు ఆయనను ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలబెట్టినాయి. భారత రాజకీయాలు సంక్షోభంలోకి వెళ్ళినప్పుడు ఆయన స్థిరంగానే ఉన్నారు. భారత రాజకీయాల్లో ఒక అలజడి వచ్చినప్పుడు స్థిరంగానే ఉన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అది ప్రమాదంలో పడిందన్నప్పుడు గొంతెత్తి ఎలుగెత్తి నిలదించిన నాయకుడు జైపాల్ రెడ్డి గారు. ఇది ఆయన కమ్యూనిస్టు పార్టీలో లేరు, కమ్యూనిస్టు కాదు, కానీ ఆ లక్షణాలు కలిగి ఉన్న నాయకుడు. ఆయన జనతా పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆయన ఇండిపెండెంట్గా ఉన్నా, మరే వ్యాపకమైనా సరే, కానీ తను 1960 రాజకీయాల్లోకి యువజన కాంగ్రెస్ నాయకునిగా తను ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి మొన్నటిదాకా అదే విలువల కోసం నిలబడిన నాయకుడు. భారతదేశంలో పార్లమెంటరీ రాజకీయాలలో ఆయన లోక్సభ, రాజ్యసభ కలుపుకొని 7 పర్యాయాలు ఆయన చట్టసభలో ఉన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇవాళ తెలంగాణలోనూ కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు, ఆయనను ఆరాధించేవారు ఉన్నారు, తన రాజకీయ నిబద్ధతను వేలెత్తి చూపించేవారు ఎక్కడా లేరు. అది ఆయన మొదటి నుంచి అలవాటు చేసుకున్నా, మొదటి నుంచి అమలు చేస్తున్న తన రాజకీయ జీవిత విధానం అది. జైపాలరెడ్డి గారు మాట్లాడితే కనుక ఆయన ఏ విషయం గురించి మాట్లాడినా సరే అందులో ఒక రాజకీయ తాత్వికత ఉంటుంది. ఆ రాజకీయ తాత్వికతతో కూడిన రాజకీయం ఉంటుంది. ఇట్లా ఒక విషయాన్ని తాత్వికతకు అప్లై చేసి మాట్లాడిన వాళ్ళు అతి కొద్దిమంది మాత్రమే. బహుశా భారతదేశ రాజకీయాలలో ఇంతటి అనుభవం ఉండి ఈ భారతదేశ రాజకీయ ఆత్మను, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఆత్మను పట్టుకొనగలిగి మాట్లాడగలిగిన నాయకులు అతి కొద్దిమందిలో జైపాలరెడ్డి గారు ఒకరు. ఈయన చాలామందికి తెలియనిది, ఎందుకంటే ఆయన బయటకు వచ్చి చాలా విషయాలు మాట్లాడింది లేదు, అందరిలాగా వచ్చి మీడియా మీట్లతో విరుచుకు పడింది లేదు, అది చాలా తక్కువ సందర్భాలు మాట్లాడింది కూడా. అయితే తెర వెనుక చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. చాలామంది ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భాలలో తెలిసినవి, తను చెప్పకుండా అతి కొద్దిమందితో పంచుకున్నవి, కొన్ని సందర్భాలలో మాట్లాడినవి. నేను ఉన్న ఆ రోజు ప్రధానమంత్రి నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడింది. ఆ తర్వాత చాలా సందర్భాలలో ఆయన ఇంటి దగ్గర కూడా కలిసినప్పుడు, నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఆయన మాట్లాడినవి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాకపోతే కనుక మరెప్పుడు సాధించుకోలేము, ఈ విషయంలో సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేది. అప్పట్లో తాను రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందని పెద్ద ఎత్తున ఒత్తిడి ఆయన పైన వచ్చింది. కానీ ఆ సందర్భంలో ఆయన అన్నమాట, మాట్లాడేందుకోసమై, చర్చించేందుకోసమై ఒక మనిషి అక్కడ ఉండాలి, అక్కడ ఉంటేనే పని సులువవుతుంది, లేకుంటే కనుక కష్టమవుతుంది, ఒక అవకాశాన్ని పట్టుకోవాలి అని. అంటే అది ఈ విషయాన్ని కూడా బయటకు వచ్చి ఆయన మాట్లాడింది, కానీ తనను విమర్శించిన వారికి సమాధానం చెప్పే ప్రయత్నం కానీ ఏమీ ఎక్కడ చేయలేదు. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాతనే 2014 జూన్లో తెలంగాణ రాగలిగింది. ఆ రోజు ఏపీ నుంచి వస్తున్న ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి ఉన్నది. ఆ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మిగతా ఆ రోజున్న బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఇది అవుతుందా లేదా అనే ఒక అనుమానాలు, భయాలు, ఆందోళనలు ఉన్నాయి. అవన్నీ ఉన్నా సరే ఖచ్చితంగా అవుతుంది, అయి తీరుతుంది, దీనికోసం ఏమేమి చేయాలని ఒక దాని వెనుక తెర వెనుక వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేయడంలో జయపాలరెడ్డి పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. అది ఇది చాలామంది బయటికి తెలియనిది. ఇది బహుశా ఆయన తెలంగాణ బిల్లు రూపం తీసుకుంటున్నప్పుడు, తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి, తెలంగాణ రాష్ట్రం మనం ఇవాళ చూస్తున్న నిజం కావడానికి తెర వెనుక జరిగిన ప్రయత్నాలు 2013 నుంచి 2014 మధ్యకాలంలో జరిగిన చాలా పరిణామాలు జరిగినాయి. ఇందులో ప్రత్యక్షమైన పాత్ర ఆయనదే ఉంది. అది ఇది మొదటి నుంచి బహుశా ఆయన కాంగ్రెస్ పార్టీతో, ఆయన ఇందిరాగాంధీతో విభేదించి ఆయన సోనియా గాంధీ పార్టీ అధినేతగా ఉన్నప్పుడు పార్టీలో పనిచేశారు. కానీ ఆనాడున్న విమర్శ, ఆనాడున్న వ్యతిరేకత ఎక్కడ కూడా, తాను 2 సార్లు యూపీఏ 1-2 రెండు టర్ములు ఉన్నప్పుడు కూడా ఎక్కడ అది దానిపైన విమర్శ రాలేదు. తాను అంటే కాంగ్రెస్ పార్టీతో కానీ, లేకపోతే కనుక ఇతర రాజకీయ పార్టీల నాయకులతో సంబంధాల విషయంలో కానీ ఆయన సమతూకం పాటించినట్లు అర్థమవుతున్నది. ఆయన మాట్లాడింది చాలా తక్కువ సందర్భాలు, కానీ మాట్లాడిన ప్రతి మాట చాలా ఎంతో విలువైనది, చాలా తూకంతో కూడుకున్నది. అందుకోసమనే ఆయన చాలా విషయాల్లో, చాలా సందర్భాలలో ఆయన ఈ సమయంలో జైపాలరెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. కానీ ఈ సందర్భంలో నేను మాట్లాడవలసిందే, నేను మాట్లాడవలసిన సమయం వచ్చింది, తప్పకుండా మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన తప్పకుండా మాట్లాడారు. అది తనకు ఒకనొక సందర్భంలో ప్రసార సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పనిచేస్తున్నప్పుడు
ఈ దూరదర్శన్ వాళ్ళ మనం చూస్తున్న డీడీలు వస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు ఆయన చొరవ కారణంగానే సాధారణ ప్రజలు కూడా అవి అందుబాటులో ఉండాలని, ఆ తర్వాత అదే ప్రసారాలకు సంబంధించిన ఈ తరంగాలను దానికి వేలం వేసే విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. కానీ ఆ విమర్శల్లో జయపాలరెడ్డిపైన ఎవరు వేలెత్తి చూపలేకపోయినారు. ఆయన ఎన్ని రకాల మంత్రిత్వ శాఖలు చేసినా సరే ఆ శాఖకు సంబంధించి ఆ శాఖ ప్రజలకు ఎట్లా పనిచేయగలదు, ఆ శాఖ ద్వారా ఎంతమందికి ఎక్కువగా ఎట్లా చేస్తే మేలు చేయగలదు, వాటిపైన మాత్రమే ఆయన దృష్టి ఉండేది. అందుకోసమనే పైరవీల కోసమను ఆయన ఓడిపోయినప్పుడు ఓటమిని తీసుకున్నారు, గెలిచినప్పుడు ఆయన ప్రజల ఓట్లతోనే ప్రజల అభిమానంతోనే వేసిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి తప్ప ఈ ఇవాళ జరుగుతున్న రాజకీయాలు లేకపోతే కనుక ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చిన రాజకీయ మార్పుల ప్రభావంలో ప్రభంజనంలో ఆయన కొట్టుకొని పోలేదు, తట్టుకొని నిలబడే ప్రయత్నమే ఆయన చేసింది. బహుశా ఓటర్లు కూడా ఆయన పైన అవినీతి లేకపోవడం, భారతదేశ రాజకీయాలలో చెప్పుకోవడానికి తమకంటూ తమ ప్రాంతం నుంచి ఒక నాయకుడు ఉన్నాడని, అది నల్గొండ జిల్లా ప్రజలే కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా ప్రజలే కావచ్చు అనుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే కనుక రంగారెడ్డి జిల్లా చేవెళ్ళే ఓటర్లే కావచ్చు, అంటే మా ప్రాంతం నుంచి ఒకరు ఉన్నారు చెప్పుకోవడానికి భారతదేశ రాజకీయాలలో ఒక 10 మంది పేర్లు రాస్తే కనుక అందులో పేరు జయపాలరెడ్డి ఉంటుంది. భారత పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా, మేధావిగా, అపర చాణకునిగా, రాజకీయ దురంధరునిగా పేరు తెచ్చుకున్న నాయకుడు ఈయన. ఈయన చెప్పడు కానీ చేసి చూపిస్తాడు అనే ఒక నమ్మకం కూడా ఓటర్లకు ఉన్నట్లుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పటికల్లా అప్పటికీ నల్గొండ జిల్లా అయినా సరే లేదా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినా సరే ఈ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టుల ప్రభావం చాలా బలంగా ఉన్నది. ఈ కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉన్న ప్రాంతాల నుంచే ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు. అంటే వ్యక్తిగతమైన ప్రభ ఉంది, వ్యక్తిగత ప్రతిష్ట ఉంది, ఆయన నడవడిక ఉంది, నడత ఉంది, ఇవే ఆయనను నిలబెట్టగలిగినాయి. అందుకోసమనే కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నప్పుడు నిలబడింది ఆయనే, ఎన్టీ రామారావు ప్రభావంలో నిలబడింది ఆయనే, చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయ సంక్షోభం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ 92 నుంచి దగ్గర 2004-2005 వరకు అది అతలా కూతలమైంది, అయినా సరే ఆయన అట్లే తట్టుకొని రాజకీయాలు తట్టుకొని నిలబడగలిగింది ఆయన్నే. ఆ తర్వాత మళ్ళీ గెలిచి లోక్సభకు వెళ్ళిపోయి మంత్రిగా చేసింది కూడా ఆయన్నే. ఇది ఆయన తన చుట్టూ ఒక పైరవి చేసే పరివారం అనేది ఎక్కడ ఆయన దగ్గర కనపడదు, పైరవిలు చేస్తారనే పేరు కూడా ఆయన తెచ్చుకోలేదు. ఇది ఓట్ల రాజకీయాలలో, భారత పార్లమెంటు రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి, ఒక కొత్తగా వస్తున్న వారు రాజకీయాలను ఎట్లా చేయాలి, రాజకీయ నాయకుడి పరిధి ఏమిటి, రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలి, ఎట్లా ఏ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ విషయాన్ని చట్టసభలో మాట్లాడాలి, ఏ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి, ఇవన్నీ కూడా ఆయన నుంచి నేర్చుకోవలసినవి. ఆయన నడుస్తున్న ఎన్సైక్లోపీడియా, ఆయన ఒక డిక్షనరీ అనుకుంటే కనుక ఆ డిక్షనరీ, ఆ ఎన్సైక్లోపీడియా ఇప్పుడు వస్తున్న ఈ తరం రాజకీయ నాయకులకు, ఈ తరంలో ఉన్న లోక్సభ రాజ్యసభ సభ్యులకు, అసెంబ్లీలో ఉన్న సభ్యులకు ఆయన జీవితము, ఆచరణ, ఆయన మాట తీరు, పనితీరు ఖచ్చితంగా అది మార్గదర్శకత్వం అవుతుంది. ఎందుకోసమంటే ఆయా సామాజిక సందర్భాలలో జయపాలరెడ్డి పోషించిన పాత్ర, ఆయా సందర్భాలలో ఆయన నిలబడిన తీరు ఇందుకు నిదర్శనం. ఇది ప్రశ్నించాల్సి వచ్చిందనుకున్నప్పుడు ఆయన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డారు, ఇది ప్రజలకు ఉపయోగపడుతున్న చట్టం అనుకున్నప్పుడు అది తనపైన ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఆ మంత్రిత్వ శాఖనే వదులుకున్నారు తప్ప ఇతరులకేదో ప్రయోజనం చేకూర్చి ప్రజలకు నష్టం చేయాలనే ఆయన పని ఎప్పుడు చేయలేదు. అది నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఇవి ఇట్లాంటివన్నీ కూడా ఒక రాజకీయ నాయకునికి పదవి ముఖ్యమా, నీకు విలువలు ముఖ్యమా అంటే కనుక చాలా సందర్భాలలో జయపాలరెడ్డి తనకు విలువలే ముఖ్యమనుకున్నారు, ఆ విలువల కోసమే నిలబడతామనుకున్నారు. ఆ విలువల విషయంలో ఆయన రాజీ పడలేదు, రాజీపడని నాయకుడు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే సోషలిస్టు లక్షణాలు కలిగి ఉన్న నాయకుడుగా, ఆనాడు జనతా రాజకీయాలు మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేసినాయి. 1975 నుంచి అది 85-86 వరకు చాలా బలంగానే ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఆయన అంతే బలంగా నిలబడిన నాయకుడు. బహుశా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి రాజకీయ విలువలతో ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఇంత నిబద్ధత కలిగి ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఇంత విషయ పరిజ్ఞానం ఉన్న నాయకులలో మొత్తం భారతదేశంలోనే మనం చెప్పుకునే అతి కొద్ది మంది నాయకులలో సూదిని జయపాలరెడ్డి గారు ఒకరు. ఆ సొంత పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలో చాలామంది పైన విమర్శలు వచ్చినాయి, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు, కానీ జయపాలరెడ్డి గారి మీద విమర్శ చేసిన వాళ్ళు ఆయన రాజకీయం ఇట్లా ఉంది అట్లా ఉందన్న సందర్భాలు చాలా చాలా తక్కువ. అది 1-2 సందర్భాల్లో వస్తే కనుక అవి వెంటనే సమసిపోయినాయి తప్ప మిగతా వాళ్ళ కాదు. అందుకోసమని ఆయన నియోజకవర్గ స్థాయి నుంచి భారతదేశ
పార్లమెంటరీ స్థాయి రాజకీయాల వరకు తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు. ఒక నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది అది ఆశామాసి విషయం కాదు. అది అక్కడ కలవకుర్తి నియోజకవర్గం నుంచి ఎన్టీ రామారావు లాంటి మహామహులే ఓడిపోయిన నియోజకవర్గం అది. అక్కడి నుంచి ఆయన గెలవడం అనేది అంటే రాజకీయంగా తాను ప్రజలను ఎట్లా ఒప్పించగలిగిండు, ఎట్లా మెప్పించగలడు అనేది మనం గమనించాలి. ఆయన నియోజకవర్గానికి మిర్యాలగూడ నుంచి గెలిచినప్పుడు కానీ, చేవెల నుంచి గెలిచినప్పుడు కానీ, లేదా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఆయనకు ప్రజలతో అది తనకు కలిసిన వారిని మరవకపోవడం, కలిసిన వారితో మాట్లాడడం, మొత్తం ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొత్తం సమూహానికి సంబంధించిన సమస్య పరిష్కారాన్ని చూపే తీరు, బహుశా ఇవి ఆయనను ప్రజలకు చాలా దగ్గర చేసినాయి, ఆయనను ప్రజల్లో నిలబడేటట్లు చేయగలిగినాయి. అందుకోసమనే ఆయన సిద్ధాంతపరమైన, ఆలోచనపరమైన, ఆచరణ సాధ్యమైన అంశాల పట్ల ఆయన నిలబడి ఉన్నారు. అందుకోసమనే తన తరం వాళ్ళు ఇవాళ జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీకి సారథులుగా ఉన్నారు. సీతారాం యేచూరి అయినా సరే, సురవరం సుధాకర్ రెడ్డి అయినా సరే, ఆ తర్వాత అంతకుముందున్న కొంతమంది లెఫ్ట్ పార్టీ నాయకులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, మిగతా ఇవాళ ప్రాంతీయ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో ఆయనను అందరూ మెచ్చుకునేది, అందరూ ఒప్పుకునేది జైపాల్ రెడ్డి రాజకీయ నిబద్ధత. ముమ్మాటికి ఈ తరం రాజకీయ నాయకులకు, ఈ తరంలో రాజకీయాలు చేస్తున్న వారికి, రాబోయే తరంలో రాజకీయాలకు వచ్చేవారికి కూడా అది ఒక సబ్జెక్టును అర్థం చేసుకొని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలనే విషయము. రెండవది, రాజకీయాల్లో విలువలు ఉంటాయి, ఆ విలువలను ఎట్లా కాపాడుకోవాలి, ఆ విలువలను ముందు తరానికి ఎట్లా అందించాలనే దానికి కూడా సజీవ సాక్ష్యం జైపాల్ రెడ్డి గారి రాజకీయ జీవితం, ఆచరణ. ఇవి బహుశా తెలంగాణ ప్రాంతం నుంచి, దక్షిణాది నుంచి భారతదేశ రాజకీయాలలో నిలబడిన వాళ్ళు, భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వాళ్ళు అతి కొద్దిమంది ఉన్నారు. అది తమిళనాడు నుంచి ఒకరిద్దరు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో తెలుగు నుంచి అయితే కనుక చెప్పుకోదగ్గ పేరు 1-2 పేరు, ఆ పేరు ఈయనది సూదిని జైపాల్ రెడ్డి. ఆ మాటకు వస్తే కనుక భారతదేశ రాజకీయాలను మనం 77 నుంచి ఇప్పటి వరకల్లా భారతదేశ రాజకీయాలలో ప్రజల ఆలోచనలో చాలా చాలా మార్పులు వచ్చినాయి. 77-78లో భారత ప్రజాస్వామ్యం ఇంకా ఎదగవలసిందని ఇందిరాగాంధీ అంటే, ఆ ఎదిగేందుకోసమై పునాది వేయాల్సింది మనమేనని చెప్పిన రాజకీయ నాయకుడు సూదిని జైపాల్ రెడ్డి. నెహ్రూ తర్వాత, ఎల్బి శాస్త్రి తర్వాత భారత రాజకీయాలలో అద్భుతమైన ప్రసంగాలు చేసే నాయకుడు సూదిని జైపాల్ రెడ్డి. అందుకే ఆయన మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్లో అధికారపక్షం, విపక్షం ఎవరైనా సరే ఆయన మాట్లాడుతున్న తీరును, ఆ సబ్జెక్టుకున్న లోతును, విషయ పరిజ్ఞానం అది ఆకట్టుకునే అందరినీ. అందుకోసమనే ఆయన బహుశా 77 నుంచి 77-78లో ఆయన చాలా సీరియస్ ఫైటర్గా ఉన్నారు. 1998 నాటికల్లా మొత్తం భారతదేశంలోనే ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సందర్భంలోనే భారతదేశంలో ఉన్న ప్రఖ్యాత మీడియా ఇండియా టుడే వాళ్ళు వేసిన ఒక ప్రత్యేక సంచిక గంజాయి వనంలో తులసి మొక్క అని. పార్లమెంటు రాజకీయాలలో ఆ పేరు తెచ్చుకోవడం ఆశామాసి విషయం కాదు. ఎన్ని వెన్నుపోట్లను, ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి ఉండాలి, ఎంత నిబద్ధత, దక్షత ఉండాలి, అది ఆయనకి సాధ్యమైంది. ఖచ్చితంగా ఈ తరానికి సూదిని జైపాల్ రెడ్డి మార్గదర్శకుడు, ఆచరణీయుడు. జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఇవాళ ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు. చివరిసారిగా తమ నాయకుడిని చూసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కింది స్థాయి కార్యకర్తల నుంచి పీసీసీ సారథ్యం వహిస్తున్నవారు ఒక్కొక్కరుగా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న పెద్ద దిక్కు, ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్కే పెద్ద దిక్కు జైపాల్ రెడ్డి గారు.
ఇప్పుడు మనం చూస్తున్నవి ఆ దృశ్యాలు. 50 సంవత్సరాలకు పైబడిన భారత రాజకీయాలకు, 50 సంవత్సరాలకు పడిబడిన రాజకీయ విలువలకు అది చివరి వీడుకోలు. ఒక విషయం పట్ల ఎంత అవగాహన ఉండాలి, రాజకీయాలలో ఎంత నిబద్ధత ఉండాలి, ఎట్లా అడుగులు వేయాలనే దానికి ఉదాహరణ చివరి నివాళులు, కడసారి చూపు, వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు, తమ గ్రామానికి సంబంధించిన వారు, ఆయనతో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్నవారు చాలామందే అక్కడికి చేరుకున్నారు, ఆయనకు చివరిసారిగా నివాళులర్పిస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఆయనతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నవాళ్ళు, గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయికి పోయినా సరే తనకంటూ ఉన్న మిత్రులను ఆయన ఏనాడు వదలలేదు. అందుకోసమని అక్కడ కనపడుతున్న చాలామంది కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఆయన సతీమణి లక్ష్మమ్మ గారు, వారి పిల్లలు, వారి కుటుంబీకులు అందరూ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గులాం నబీ ఆజాద్ ఉన్నారు, మల్లికార్జున ఖర్గే ఉన్నారు, మరికొంతమంది నాయకులు అక్కడే ఉన్నారు. ఇందాక వారు మాట్లాడింది కూడా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు చివరిసారిగా సంస్కరణలకు నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేసిన తీరును వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇందాక వాళ్ళ మాట్లాడింది కూడా అదే. వారి కుటుంబ సభ్యులు, వారి గ్రామానికి సంబంధించిన వారు, మాడుగుల, దాని చుట్టుపక్కల గ్రామాలు, తను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారి బంధువులు మరికొద్దిసేపట్లో ఆయనకు అంతిమ సంస్కారాలు జరుగుతాయి. చివరిసారిగా తన చిన్ననాటి మిత్రులు, తన బంధువర్గం అంతా కనబడుతున్నది. వారు ఆయనకు చివరిసారిగా నివాళులు అర్పిస్తున్నారు. వారి సతీమణి, వారి కుమారులు, వారి రక్త సంబంధీకులు అందరూ అక్కడే ఉన్నారు. Thank you.
ప్రస్తమనం జైపాల్రెడ్డి గారి శ్రద్ధాంజలి చివరి వీడుకోలు పలుకుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. వివిధ పార్టీలకు చెందిన నాయకులు అక్కడే ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉన్నారు అక్కడ. సోనియా గాంధీ తమని పంపించిందని ఇందాక మీడియాతో మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే, ఆజాద్ ఇద్దరు చెప్పారు. వారు అక్కడే ఉన్నారు. మాడుగుల గ్రామం నుంచి వచ్చిన చాలా పెద్ద సంఖ్యలో తన సొంత గ్రామం నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు అక్కడ. చూస్తున్నాం మనం. కల్వకుర్తి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ 77 సంవత్సరాలుగా ఆయనతో అనుబంధం ఉన్న చిన్ననాటి మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. నిన్నటి నుంచి వారి శ్రీమతి లక్ష్మమ్మ గారు ఏడుస్తూనే ఉన్నారు. ఇందాక చూసిన దృశ్యాలు కూడా అవి. ఇన్ని సంవత్సరాల సహచర్యం 1960 నుంచి ఇప్పటి వరకు. తను రాజకీయంగా ఎమ్మెల్యే, ఎంపీగా, మంత్రిగా ఏ పదవిలో ఉన్నా ఆయన వెన్నంటి నిలబడిన శ్రీమతి లక్ష్మమ్మ గారు, వారి కుటుంబీకులు, వారి పిల్లలు, వారి మనమలు, ఈ తరానికి సంబంధించిన వాళ్ళు కూడా, ఆ ముందు వరుసలో చూస్తున్న వాళ్ళంతా, ఆ ముందు వరుసలో ఉన్న వాళ్ళంతా వాళ్ళే. వారి గ్రామానికి సంబంధించిన వారు ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి దృశ్యాలు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడికి వచ్చారు. స్పీకర్గా రాజీనామా చేసిన రమేష్ కుమార్ కూడా కనబడుతున్నారు ఇక్కడ. మర్రి శశిధర్రెడ్డి, డికే అరుణ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మరికొంతమంది నాయకులు అక్కడే ఉన్నారు. పొద్దున మంత్రి, మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మరికొంతమంది నాయకులు జైపాల్రెడ్డికి నివాళులర్పించారు. ఆ దృశ్యాల్లో చూస్తున్నది చివరి గడియలు, చివరి ఘట్టం. తన రాజకీయ జీవితానికి, తన రాజకీయ విలువలన్నింటికి అక్కడ కూర్చున్నవారు చివరిసారిగా వారు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. రాజకీయాలలో, తన జీవితంలో అనుబంధాలను, బంధాలకు అన్నిటికీ సెలవు. ఆ సెలవు తీసుకునే శాశ్వతంగా వీడుకోలు, శాశ్వతంగా సెలవు తీసుకునే మరికొద్దిసేపట్లో ఆయన జైపాల్రెడ్డి గారికి అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. చివరిసారిగా తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వాళ్ళు, రాజకీయంగా ఆయన వెంట నడిచిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అక్కడున్నవారు, ఆ మన ఇటువైపు చూస్తున్న వాళ్ళంతా కూడా వారి నియోజకవర్గం నుంచి, ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ 40-50 సంవత్సరాలుగా ముందు ఇంతకుముందు నిలబడి వరుసగా ఆయనకు సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించే ముందు జరిగే కార్యక్రమాలు, ఆ క్రతువు చేసిన వాళ్ళంతా వారి రక్త సంబంధీకులు, అన్నలు, తమ్ముళ్ళు, వారి అక్కలు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వారి చిన్నాన్నలు, పెదనాళ్ళ పిల్లలు, వారి బంధుగణం, వారి రక్త సంబంధీకులందరూ అక్కడే ఉన్నారు. మాడుగుల ఆ ఊరిలో వారి చిన్నాన్న, పెదనాన్న పిల్లలు కూడా అందరూ ఇక్కడికే వచ్చిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అటువైపున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ అక్కడున్నారు. వీళ్ళంతా ప్రత్యక్షంగా ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు, ప్రత్యక్షంగా ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు ఉన్నారు. చివరిసారిగా తమ నాయకునికి వీడుకోలు పలుకుతున్నారు. చివరిసారిగా తమ నాయకుని చూసుకుంటున్నారు. మరికొద్ది నిమిషాలలో భారత రాజకీయాలలోనే తనదైన ముద్ర వేసుకున్న, రాజకీయ విలువలతో కూడిన రాజకీయానికి ఉదాహరణ నిలబడిన జైపాల్రెడ్డికి చివరి వీడుకోలు, చివరి చూపు కోసం, చివరిసారిగా ఆయనను చూసేందుకోసం, ఆయనను
గుర్తు చేసుకుంటున్న ప్రజలు, తమ బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. ఆ ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. రాజకీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఇట్లాంటి నాయకులు వరదు. వెనుకబడిన మారుమూల ప్రాంతం నుంచి వచ్చి నిలబడిన నాయకులు వారిదే. అలాంటి రాజకీయ నాయకుల్లో నిలబడిన వినబడిన పేరు జైపాల్రెడ్డి. ఇదొక శకం. ఈ శకం ముగిసింది. అది విలువలది, ఇచ్చిన మాటకు నిలబడేది, అవసరం ఉన్నప్పుడు ఎంతకైనా తెగించేది. అది సోషలిస్టు భావజాలంతో వచ్చిన ఈ తరం చివరి తరం నాయకులు వీరు. వారికి చివరిసారిగా నివాళులర్పించేందుకు, కడసారి చూసేందుకు వచ్చిన నాయకులను మనం చూస్తున్నాం. మరికొద్ది నిమిషాలలో సూదిని చేపలడి గారి అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఇది ఆయన, వారి బంధువులు, రాజకీయ నాయకులు అందరూ అక్కడే ఉన్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు వారింటి దగ్గరికి వచ్చిన వాళ్ళు నిన్నంతా అక్కడే ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉదయం వారి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఆయనకు సంబంధించిన గుర్తులను మరోసారి జ్ఞాపకం చేసుకున్నారు. నిన్న నుంచి వినబడుతున్నది అది. ఇప్పుడు చివరిసారిగా జైపాల్రెడ్డి గారికి నివాళులు అర్పించేందుకు, కడసారి చూసేందుకు నిలబడిన దృశ్యాలు అవి. అందరితోనూ ఆయన శాశ్వతంగా వీడుకోలు తీసుకుంటున్నారు. ఇక తాను కనపడకపోయినా తన విలువలు నిలబడి ఉంటాయని చెప్తున్నట్లుగా ఉంది. తాను రాజకీయాలు లేకపోయినా రాజకీయాలు ఇట్లా ఉంటాయి, దానికి ఉదాహరణ నేనే అని చెప్పినట్లుగా ఉంది. రాజకీయాలు మారుతూ ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటారు, కానీ వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది అనేదానికి ఉదాహరణ ఆయన. అట్లాగే కనబడుతున్నది. మరికొద్ది నిమిషాలలో వీటన్నింటికి వీడుకోలు చెప్తూ తన రాజకీయ జీవితానికి, ఈ భౌతిక ప్రపంచానికి ఆయన కనపడకుండగా, జైపాల్రెడ్డి అనే ఒక వ్యక్తిత్వం, జైపాల్రెడ్డి అనే ఒక రాజకీయ సమున్నత జీవితం ఇది అని చెప్తున్నట్లుగా అక్కడున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఇవి చివరిసారి, ఇది చివరి వీడుకోలు. అక్కడ చూస్తున్న కనబడుతున్న దృశ్యాలు సంప్రదాయం ప్రకారం జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వారి దగ్గర పనిచేసిన ఉద్యోగులు, వారి బంధువులు ఆయనను, పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్తున్నారు. దహన సంస్కారాలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. అక్కడ ఉన్నవాళ్ళు, వారి అన్నలు, తమ్ముల పిల్లలు, వారితో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్నవాళ్ళు, వారి కుటుంబీకులు, ఇతర బంధువులు అక్కడున్నారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ తమ నాయకుడిగా ఆరాధించి అభిమానించిన వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్తున్నారు.